Yes. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం మా అమ్మ చేతి గుట్ట పొంగలాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి. దానికోసం ఒక గ్లాస్ మినపప్పు, 3 గ్లాసుల బియ్యాన్ని ముందు రోజు నానబెట్టుకొని ఆ రోజు రుబ్బి పెట్టుకొని సాయంత్రం పూట ప్రిపరేషన్ కోసము మనము స్టవ్ పై బాండి పెట్టుకొని దాంట్లో మనము 50 గ్రామ్స్ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేడాక దాంట్లో మనము 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లో మనం పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడుక్కొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం మనము. ఈ ఫ్రై అయ్యాక ఒక కప్పు శనగపప్పుని 1/2 అవర్ నానబెట్టి వాటర్ తీసేసి దీంట్లో వేసుకుందాము. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం దీంట్లో కొత్తిమీరని కడిగి కట్ చేసి వేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకుని కూడా అలాగే కడిగి కట్ చేసి వేసుకుందామండి. బాగా కలుపుకోవాలి వీటిని మొత్తం కలిసే విధంగా. నెక్స్ట్ దీంట్లో మనము ఆనియన్స్ అండి, 1/2 కేజీ ఆనియన్స్ పడతాయి మనకు. 1/2 కేజీ ఆనియన్స్ని మంచిగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దీంట్లో వేసుకుందామండి. వేసి బాగా కలుపుకుందాం. దీనికోసం మనకు ఒక కట్ట కొత్తిమీర, 1 కట్ట కరివేపాకు పడుతుందండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం. నెక్స్ట్ దీంట్లో మనము తగినంత ఉప్పు యాడ్ చేసుకుందామండి. సాల్ట్ అనేది పిండి మొత్తానికి సరిపడా ఇక్కడనే యాడ్ చేసుకుందామండి. పిండిలో మనము సాల్ట్ యాడ్ చేసుకోకూడదు. సాల్ట్ యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీనిని చల్లారనివ్వాలి. మార్నింగ్ మనము 1 గ్లాస్ మినపప్పు, 3 గ్లాసుల బియ్యం కలిపి రుబ్బి పెట్టుకున్నాం కదండి పిండిని, దాన్ని ఇప్పుడు తీసుకొని చల్లారిన మిశ్రమాన్ని మొత్తం ఈ పిండిలో మనము కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఏ రోజైతే కలుపుకుంటామో ఆ రోజు నైట్ అంతా మనము అలా పక్కన పెట్టేసేయాలండి. అలా పక్కన పెట్టడం వల్ల పిండి బాగా పులుస్తుంది. పులవడం వల్ల గుట్ట పొంగలాలు చాలా టేస్టీగా వస్తాయండి. ఒక నైట్ అంతా వదిలేయడం వల్ల పిండి చూడండి ఎంత బాగా పులిసిందో. టెక్స్చర్ చాలా బాగుందండి. మనం ఇప్పుడు గుట్ట పొంగలాలు ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా స్టవ్పై ఉక్కు గుట్ట పొంగలాల పెనాన్ని పెట్టుకుందామండి. అది బాగా వేడెక్కాక దాంట్లో మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము అన్నిట్లో. దాంట్లో మనము ఈ పిండిని కొద్ది కొద్దిగా దాంట్లో వేసి 10 to 15 మినిట్స్ వదిలేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం స్టవ్ని. కలయండి. దీనిని మనము ఒక్కొక్కటిగా స్పూన్ సహాయంతో ఇంకో సైడ్ ట్విస్ట్ చేసుకుందామండి. ట్విస్ట్ చేసుకున్నాక కూడా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. రెడీ అయిన గుట్ట పొంగలాలని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ గుట్ట పొంగలాలని ఇలా అయినా తినొచ్చండి, కాకపోతే నేను పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగా ఉడికిపోయిందో. విని నానమ్మ అమ్మకి, అమ్మ నాకు నేర్పించిందండి. దానిని నేను మీకోసం చేసి చూపించానండి. నేను చూపించిన విధంగా ఈ గుట్ట పొంగలాలు కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇవి అంటే నా పాపకి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.